హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా వస్తే భారతదేశం పక్కనే ఉన్న శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ మరియు భూటాన్ వంటి దేశాలలో పెట్రోల్ ధర తక్కువగా ఉంటుంది మరి మన భారతదేశంలో పెట్రోల్ ధర మరియు డీజిల్ ధర ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటోంది అసలు పెట్రోల్ ధర ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పెట్రోల్ మరియు డీజిల్ కంటే ముందు ముడి చమురు దాని యొక్క ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకోవాలి ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ అని అర్థం దీని ద్వారానే మనకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ కిరోసిన్ వంటి అనేక పదార్థాలు మనకు తయారవుతాయి మన భారతదేశం దాదాపు డెబ్బై రెండు శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది మన భారతదేశం ఇరాన్ సౌదీ అరేబియా నైజీరియా వెనుజులా మెక్సికో మరియు అమెరికా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది ఇందులో అత్యధికంగా మన భారతదేశం ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంటోంది వన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్లో నూట యాభై తొమ్మిది లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉంటుంది దీనిని ఒక్కో టెంపరేచర్ దగ్గర వేడి చేయడం వలన ఇందులో నుండి ఒక్కొక్క రకమైన ఇంధనం బయటికి వస్తుంది క్రూడ్ ఆయిల్ నుంచి అంటే నూట యాభై తొమ్మిది లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి డెబ్బై మూడు లీటర్ల పెట్రోల్ ముప్పై ఆరు లీటర్ల డీజిల్ పన్నెండు లీటర్ల జెట్ ఫ్యూయల్ ఆరు లీటర్ల ప్రొపైన్ మరియు ముప్పై నాలుగు లీటర్ల వేరువేరు ఇంధనాలు బయటికి వస్తాయి ఈ క్రూడ్ ఆయిల్ ని ఉపయోగించి మనం నిత్యం ఉపయోగించే కుర్చీలు టేబుల్లు ఫ్యాన్ ఏసీ వంటి దాదాపుగా రెండు వేల రెండు వందల రకాల వస్తువులని ఈ క్రూడ్ ఆయిల్ ని ఉపయోగించి తయారు చేయవచ్చును ఈ క్రూడ్ ఆయిల్లో పనికిరానిదంటూ ఏదీ లేదు ఆఖరికి ఇందులో ఉన్న మడ్డిని కూడా మనం రోడ్ వేయడానికి ఉపయోగిస్తాం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఈ ముడి చమురు నేరుగా ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు వెళుతుంది అక్కడ శుద్ధి చేయబడిన ఈ ముడి చమురు పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ లాగా రూపాంతరం చెందుతుంది మన దేశంలో ఇండియన్ ఆయిల్ హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం వంటివి ఈ కోవలేకే చెందుతాయి ఇలా పెట్రోల్ మరియు డీజిల్ రూపాంతరం చెందిన ఈ క్రూడ్ ఆయిల్ రవాణా చేయబడి మనం ఇప్పుడు చూస్తున్న పెట్రోల్ బంకులకు చేరుకుంటుంది ఇప్పుడు దీని రేటును ఎలా నిర్ణయిస్తారో తెలుసుకుందాం ఆయిల్ రిఫైనరీ కంపెనీలు వేరే దేశాల నుండి కొన్న ఈ క్రూడ్ ఆయిల్ రవాణా ఖర్చు దాని ఇన్సూరెన్స్ యొక్క ఖర్చు మరియు భారతదేశంలో ఏ పోర్టుకైతే వస్తుందో ఆ షిప్పింగ్ యార్డ్ యొక్క ఖర్చును కలిపి వన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ భారతదేశానికి వచ్చేసరికి అరవై ఐదు డాలర్లు పడుతుంది అంటే నాలుగు వేల రూపాయలు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా వన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే నూట యాభై తొమ్మిది లీటర్లు ఈ లెక్క ప్రకారం క్రూడ్ ఆయిల్ మన ఇండియాకు వచ్చేసరికి ముప్పై ఒక్క రూపాయల పద్దెనిమిది పైసలు అవుతుంది ఆయిల్ రిఫైనరీ కంపెనీలలో ఈ ముడి చమురును శుద్ధి చేయడానికి ఏడు రూపాయల యాభై పైసల నుంచి ఎనిమిది రూపాయల యాభై పైసల వరకు ఖర్చు అవుతుంది దీనిని బట్టి ఒక లీటర్ పెట్రోల్ తయారవడానికి అయ్యే ఖర్చు ముప్పై తొమ్మిది రూపాయలు కానీ మనకు Petrol. ఈ ధరకు లభించదు దీనికి దాదాపుగా ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ అలాగే దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు శాతం వరకు స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ మరియు మన ఏరియాలో ఉండే లోకల్ డీలర్ కమిషన్ ను కలిపి దాదాపుగా ఒక లీటర్ పెట్రోల్ డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో వస్తుంది కొన్ని రాష్ట్రాలలో స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు కూడా ఉంటుంది పెట్రోల్ మరియు డీజిల్ తయారవ్వడానికి అయ్యే ఖర్చు మరియు దాని ధరను ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి